హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఒక సూపర్ టేస్టీ పచ్చడి చూపించబోతున్నాను అదేంటంటే దొండకాయ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది రైస్లోకి సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కాల్ కేజీ దొండకాయల్ని తీసుకొని వేసేసానమాట ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ దొండకాయలు కొంచెం మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మధ్యలో టొమాటోస్ కూడా వేస్తున్నాను ఒక టొమాటో తీసుకున్నాను ఇక్కడ ఒక మీడియం సైజ్ టొమాటో అలానే పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను మీరు తినే కారంని బట్టి తీసుకోండి పచ్చిమిర్చి అనేది తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది కొన్ని కారం ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి కదా సో చూసి వేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మూత వేస్తూ దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి లేదు అంటే అడుగంటేసుకుంటుంది ఇది చెప్పాను కదా టొమాటోలు అలానే దొండకాయలు బాగా మగ్గేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత తగినంత ఆళ్ళుప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా దొండకాయ పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఇలా టొమాటో వేస్ట్ చేసుకోవచ్చు తర్వాత పల్లీలు వేస్ట్ చేసుకోవచ్చు పప్పులు వేస్ట్ చేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి అవి కూడా నేను తొందరలో వీడియో చేసి చూపిస్తాను సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నా దగ్గర ఎండు కొత్తిమీర ఉందనమాట మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర ఉంటే అది వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ సో వేసేసుకొని కొత్తిమీర ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లిపాయలు అలానే కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది కదా ఎక్కువ వేసేస్తే పులుపు వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసు కొని మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే రోడ్లో దంచుకోండి టేస్ట్ ఇంకా అదిరిపోతుంది సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం తిరబాత పెట్టుకోవాలి తిరబాతలోకి కొంచెం ఆయిల్ వేసాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు మినపప్పు అంటే ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసేసుకుంటే మనకు దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో సో మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్